वेलकम टू नाइन वाइब्स एन्निकलु वच्चिन प्रतिसारी प्रलोभाल अंशं प्रस्तावनकु वस्तोंदि పనితీరు హామీలతో ఓటరు దేవుల్ని ప్రసన్నం చేసుకునే మద్దతు పొందాల్సిన రాజకీయ పార్టీలు నేతలు ప్రలోభాల సాయంతో గెలవాలని చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తంతు ఒకప్పుడు రహస్యంగానే సాగినా ప్రస్తుతం బాటంగానే నడుస్తోంది. ఆన్లైన్ డిజిటల్ లావాదేవీలు కలిసొచ్చాయి. డబ్బులు పంపిణీ చేస్తుంటే ఫిర్యాదు చేయడం, పట్టించాల్సింది పోయి డబ్బులు ఇవ్వలేదని బహిరంగంగానే మాట్లాడడం ఆందోళనకు దిగే పరిస్థితి వరకు వచ్చింది. దేశంలోనే ఖరీదైన ఎన్నికలు ఎక్కడంటే తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పే పరిస్థితి వచ్చిందని సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘమే వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సన్నద్ధమైన సమీక్ష కోసం హైదరాబాద్ కు వచ్చిన ఈసీ అధికారులతో ప్రలోభాలు స్వాధీనాల విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. తనిఖీల్లో ఉదాసీనత వీడాలంటూ ఘాటుగా హెచ్చరించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు హెచ్చరికలతో రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈసీ సమీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచే డబ్బు మద్యం ఇతరత్రాలు స్వాధీనం ప్రారంభమైంది. వివిధ అంశాలకు దృష్టిలో పెట్టుకుని పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఇతర అధికారులను ఈసీ బదిలీ చేసింది. ఆ ప్రభావం తనిఖీలు స్వాధీనాలపైన పడింది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే సరిహద్దుల్లో 148 చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన వివరాలు లేని నగదు ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం కానుకలు గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. భారీ ఎత్తున స్వాధీనమైన సొత్తు మొత్తం ఇప్పటికే గత ఎన్నికల రికార్డును ఎప్పుడో అధిగమించింది. ఈ నెల 9వ తేదీ నుంచి స్వాధీనం చేసుకుంటున్న మొత్తం సొత్తు విలువ సుమారు 500 కోట్లు దాటిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో 97 కోట్ల నగదు, 2 కోట్లు విలువైన మద్యం, 42 లక్షల విలువైన మత్తు పదార్థాలు, 3 కోట్లు విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ 137.97 కోట్లు మాత్రమే. అప్పటితో పోల్చితే ఈసారి స్వాధీనం చేసుకున్న సొత్తు ఇప్పటికే 3 రెట్లు దాటిపోయింది. నామినేషన్ల ఘట్టం, ప్రచారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంకా ఎంత మొత్తం జప్తు చేశారో చూడాలి. స్టే ట్యూన్ నైన్ వైబ్స్.